ప్రేమైన ఆత్మీయులు మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇక సమయంలో మనం అందరము మోకరించి ప్రార్థన చేసుకుందాము. ఇదిగో దేవ, బలమైన దేవ, శక్తిమంతుడా, సర్వలోక అధిపతి, మీకు వందనములు తండ్రి. సర్వజ్ఞాని, మీకే స్తోత్రములు తండ్రి. ప్రపంచంలో అనేక మంది బాధతో, వేదనతో, ఎన్నో ఇబ్బందులతో బాధపడుచుండగా తండ్రి, వారందరిని మీరు దర్శించండి, వారికి సహాయమును దయచేయండి, వారిలో ఉన్నటువంటి బాధలను, వేదనలను తీసివేయండి. మరి ముఖ్యంగా వైరస్తో ఎంతమంది అయితే బాధపడుచున్నారో, వేదన పడుచున్నారో, అనాథలైపోతున్నారో, మరణిస్తున్నారో, లేదంటే రోగంతో ఎంతమంది హాస్పిటల్ పడకల మీద బలి పశువుగా ఉన్నారో తండ్రి, వారందరికీ తండ్రి మీరు తోడుగా ఉండండి. వారిలో ఉన్న అనారోగ్యాన్ని మీరు తీసివేయండి. వారిని వెన్నంటి తండ్రి, వారిని ముట్టి స్వస్థపరచండి. ప్రజల్లో ఉన్నటువంటి భయానందాలను తీసివేసి మీ యొక్క వాక్యమును వారు స్మరణ చేసుకొని, మీ యొక్క మేలులను మేము జ్ఞాపకం చేసుకొని, మిమ్మల్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి సహాయమును చేయండి. ఎంతమంది అయితే తండ్రి ఇంకనూ అవివేకంతో, అజ్ఞానంతో ఉన్నారో వారిని మీరు దర్శించండి, వారికి జ్ఞానమును దయచేసి వారి మనోనాత్రమును తీసి వెలిగించండి తండ్రి. అలాగే దుష్ట స్వభావమును, దుష్ట ఆలోచనలను తీసివేసి వారు మీ యొక్క జ్ఞానంలో ఎదగడానికి సహాయం చేయండి. ఇప్పుడున్నటువంటి సమయంలో ఒక వాక్యమును ధ్యానించుకోవడానికి సహాయం చేయండి. మీకు వ్యతిరేకంగా ఎలాంటి పాపములు పడకుండా వాక్యమును అంటిపెట్టుకొనిండి, వాక్యమును ధ్యానించడానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు తోడుగా ఉంచి పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని శ్రామ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనమందరము మనసెరిగిన యేసయ్యా అనే పాట పాడుకుందాము.
మదిలోన జతగా నిలిచావు మనసెరిగిన యేసయ్యా. ఆజ్ఞలు రాసి నీ పత్రికనుగా మార్చావు, హృదయాన నీ ఆజ్ఞలు రాసి నీ పత్రికనుగా మార్చావు, మనసెరిగిన యేసయ్యా. మనము పోయిన వారము ఆదికాండము 28వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు మనము చదువుకున్నాము. ఈరోజు మనము 32వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు మనము చదువుకుందాము. 28వ అధ్యాయంలో మనము ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరామలోనికి పంపడము, యాకోబు దర్శనము, మరియు అతని దర్శనంలో అతనికి దొరికిన వాగ్దానము, బేతేలులో రాయి, మరియు యాకోబు గారు దేవునికి మొక్కుబడి చెల్లించడము అన్న విషయాలను మనము 28వ అధ్యాయంలో చదువుకున్నాము. 29వ అధ్యాయంలో హారోనులో బావి దగ్గరకు యాకోబు చేరుకోవడం, రాహేలును చూడడము, లాబాను యాకోబు మరి అతనికి సత్కారము చేయడము, రాహేలు కోసం యాకోబు ఒడంబడిక చేసుకోవడము, లేయాను ఇచ్చి యాకోబును మోసపుచ్చడం, ఆ తర్వాత నూతనంగా మరొకసారి ఒక ఒప్పందాన్ని వాళ్ళు చేసుకుంటారు, చివరిగా లేయా రూబేను షిమ్యోను లేవి యూదా అనేవారికి జన్మనీయడము మనం చూసుకున్నాము. 30వ అధ్యాయంలో రాహేలు గొడ్రాలుగా మిగిలిపోవడం, దానికి ఆమె ఎంతో దుఃఖించడము. అప్పుడు రాహేలు బిల్హా అని తన దాసురాలని యాకోబుకు ఇచ్చి దాను నఫ్తాలి అనే వారిని ప్రసవించడము, లేయా యొక్క దాసి అయిన జిల్ఫా గాదు ఆషీర్ అనే వారిని ప్రసవించడము, లేయా మరల ఇష్మాకారు బబులూను దీనా అని వారిని ప్రసవించడము, రాహేలు యోసేపును ప్రసవించడం, లాబానుతో యాకోబు కృత ఉడంబడిక చేయడము, ధనవంతుడగుటకు యాకోబు ఒక తంత్రాన్ని ప్రయోగిస్తాడు ఈ యొక్క అధ్యాయంలోనే. మరియు 31వ అధ్యాయంలో లాబాను దగ్గర నుండి యాకోబు రహస్యంగా పారిపోతాడు. అప్పుడు ఆ తర్వాత రాహేలు తన తండ్రి గృహదేవతలను దొంగిలిస్తుంది, మరియు లాబాను యాకోబును వెంటాడతాడు. చివరిగా వారిద్దరూ కలుసుకున్న తర్వాత గిలాదులో వారి మధ్య ఒక ఒప్పందాన్ని ఒడంబడికను చేసుకుంటారు. 32వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు మనము ఇప్పుడు చదువుకుందాము. 32వ అధ్యాయంలో మహానయీములో యాకోబునకు కలిగిన దర్శనం గురించి, 3వ వచనం నుంచి ఏషావు యాకోబునకు వర్తమానం పంపడము, 6వ వచనం నుంచి ఏషావు యాకోబును దర్శించుట వలన అతడు భయాకాంతుడవుతాడు, తదుపరి విడుదల కొరకు వేడుకుంటాడు. 13వ వచనం నుంచి ఏషావుకు అతడు కానుక ఇచ్చి పంపుట, 24వ వచనం నుంచి పెనియేలులో దేవుని దూతతో
పెనుగులాట అతనికి పేరు ఇస్రాయేలు అని పెట్టుట మనము చూసుకుంటాము. చివరిగా ఈ యొక్క అధ్యాయంలో 31 వచనంలో అతడు కుంటుచూ నడుస్తాడన్నమాట. ఈ యొక్క విషయాలను మనము ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుకుంటాము. మొదటి నుంచి 32వ అధ్యాయము. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టెను. యాకోబు ఏదోము దేశమున అనగా షెయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏషావునందుకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏషావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఇంటిని, నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీ జనమును కలరు, నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువుకిది తెలియజేయ పంపితిని అని నీ సేవకుడైన యాకోబు అనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. ఆ దూతలు యాకోబునందుకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏషావునందుకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చినడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏషావు ఒక గుంపు మీదకి వచ్చి దానిని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవ, నా తండ్రి అయిన ఇస్సాకు దేవ, నీ దేశమునకు నీ బంధువుల యుద్ధకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని, నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేతునని సెలవిచ్చితేవే అనెను. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏషావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను 20 మేకపోతులను 200 గొర్రెలను 20 పొట్టేళ్లను 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను 40 ఆవులను 10 ఆబోతులను 20 ఆడుగాడిదలను 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏషావు నిన్ను ఎదుర్కొని నీ వెవరి వాడవు, ఎక్కడికి వెళుచున్నావు, నీ ముందరనున్నది ఎవరి అని నిన్ను అడిగిన ఎడల నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబివి, ఇది నా ప్రభు అయిన ఏషావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చున్నాడని చెప్పుడని ఆజ్ఞాపించాను. అతడట్లు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధాన పరిస్థితిని పరిచిన తరువాత నేను అతని ముఖము చూచేదను. అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించననుకొని మీరు ఏషావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలేను, మీరు ఇదిగో
నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చినాడని చెప్పవలననియు. రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరి భార్యలను తన ఇద్దరి దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగిన దంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పొమ్మని పొమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తే గానే నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అనెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమని అనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తినని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడతడు తొడ కుంటుచూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలు తొడగూటి మీదనున్న తొంటినరము తినరు. 33వ అధ్యాయంలో ఒకరినొకరు చూచినప్పుడు వారు కౌగిలించుకుంటారు. ఎవరు? యాకోబు మరియు ఏషావు. తర్వాత యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోవుట, అతడు ఒక స్థలము కొని బలిపీఠము కట్టడం మనము ఈ యొక్క అధ్యాయంలో చూసుకుంటాము. మొదటి నుంచి 33వ అధ్యాయము. యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏషావును అతనితో 400 మంది మనుషులను వచ్చిచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెలుచు తన సహోదరిని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏషావు అతని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని తన మెడ మీద పడి ముద్దు పట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏషావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు మాకేమి కావలేనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయయు ఆమె పిల్లలను వచ్చి దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏషావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను. అప్పుడు ఏషావు సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనమని చెప్పెను. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా.
నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతనిని బలవంతము చేసిన గనక అతడు దాన్ని పుచ్చుకొని, మనము వెళదము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు, నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువునకు తెలియను, ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల మంద ఎంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువు నద్దకు షీరునకు వచ్చి వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలది ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లమెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడలా నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టదునని చెప్పగా అతడు, అది ఎలా, నా ప్రభు కటాక్షము నా మీద ఉండనిమ్మనెను. ఆ దినమున ఏశావు తన త్రోవను షీరునకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనారాములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశములోనున్న షెకేమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు ప్రభువు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారులెద్ద 100 వరాహలకు కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇజ్రాయేలు అని పేరు పెట్టెను. 34వ అధ్యాయము. దీనాను షెకెము అవమానపరచుట. షెకెము అతని యొక్క పట్టణంలో ఉన్న వారిను సున్నతి పొందుట. ఆ సందర్భము తెలుసుకున్నట. చివరిగా షెమ్యోనునకు లేవీని షెమ్యోనును లేవీని యాకోబు గద్దించడము మనము ఈ యొక్క అధ్యాయంలో చూసుకుంటాము. మొదటి నుంచి 34వ అధ్యాయము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవలెను. దేశము నేలిన హవ్యుడైన హామోరు కుమారుడైన షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనసు యాకోబు కుమార్తెన దీనా మీదనే ఉన్నది. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామేరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలంలో నుండిన వారు వచ్చి వరకు ఊరుకుండెను. షెకేము తండ్రి యగు హమేరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలముల నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇజ్రాయేలు జనముతో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాప పొందిరి. వారికి మిగుల కోపము వచ్చెను. అప్పుడు హమేరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యముంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుటనున్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకునుడని చెప్పెను. మరియు షెకెము, మీ కటాక్షము నా మీద రానియుడి, మీరేమి అడుగుతురో అది ఇచ్చేదెను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదెను. మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ
ఆమె సహోదరుతోనూ చెప్పెను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు శకిముతోనూ అతని తండ్రి అయిన హమెరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించి కొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానకరము. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలే మా వలె ఉండిన ఎడలా సరి. ఆ పక్షమందు మీ మాట కప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించేదము, అప్పుడు మనము ఏకజనం మగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలను తీసుకొని పోదుమని చెప్పి వారి మాటలు హమేరు కుమారైన శకమునకు ఇష్టముగా నుండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతిగలవాడు గనక అతడు ఆ కార్యము చేయటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. హమేరును అతని కుమారైన శకమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని మన ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి, ఈ భూమి వారికి చాలినంత విశాలమైనది కదా, మనము వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికిత్తము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడును సున్నతి పొందినడలని మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును గదా, ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకుందము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా హమేరును అతని కుమారుడగు శకమును చెప్పిన మాట విని అతని ఊరి గవిని ద్వారా వెళ్ళి వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడును సున్నతి పొందెను. మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులనిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్మీనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా వారి ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమేరును అతని కుమారుడైన శకేమును కత్తివాత చంపి శకేము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలో దేమి, పొలములో దేమి, వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ, వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతయు దోచుకునేరి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోను పెరిజీయులలోను అసహ్యునిగా చేసిదిరి, నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారిను నాశనమగుదమని చెప్పాను. అందుకు వారు వేశ్యల జరిగినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చున అనేది. 35వ అధ్యాయము. 35వ అధ్యాయంలో దేవుడు యాకోబును బేతులకు పంపడం, యాకోబు తన కుటుంబంలో ఉన్నటువంటి విగ్రహములను త్రోసివేసి శుద్ధి చేయడము, అతను బేతేలులో బలిపీటడం కట్టడం, దేవునిచే ఆశీర్దింపబడిన యాకోబు, బెన్యామీను జనము, రాహేలు మరణము, మరియు యాకోబు యొక్క కుమారులు, చివరిగా ఇస్సాకు మరణము మనము ఈ యొక్క అధ్యాయంలో చదువుకుంటాము. 35వ అధ్యాయము మొదటి నుంచి, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతులకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుట నుండి నీవు
పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారందరితోనూ మీ యుద్ధనున్నటువంటి అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకునండి. మనము లేచి బేతిలనకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయిండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టేదనని చెప్పాను. వారు తమ యుద్ధనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు శకెము దగ్గరనున్న మస్తకీ వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబును అతనితోనున్న జనులందరూ కానానులో లూజుకు అనగా బేతెలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమయ్యాను. గనక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బేతేలను పేరు పెట్టిరి. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడెను. దానికి అల్లోను బాకుత్ అని పేరు పెట్టబడెను. యాకోబు పదరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమునను జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరమున ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతిబందెను. ప్రాణము పోచుండగా ఆమె, అతని పేరు బేనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతిబంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించి అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇజ్రాయేలు ప్రయాణమై మిగ్దల్ ఎదేరు కవతల తన గుడారమును వేసెను. ఇజ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో క్షీణించెను. ఆ సంగతి ఇజ్రాయేలునకు వినబడెను. యాకోబు కుమారులు పన్నెండుగురు. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి,
యూదా, ఇష్షాకారు, జెబూలును. వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రహాము ఇస్సాకును పరదేశులై యుండిన మమ్రేలో కిర్యతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతిపొందెను. తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏషావు, యాకోబులు అతనిని పాతిపెట్టిరి. ఇంతవరకు దేవుని వాక్యము. సరే, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పర్లోక మందున మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవ, చదవబడిన వాక్యము నిమిత్తం మీకు వందనములు తండ్రి. చదువుచిన ప్రతిసారి తండ్రి, మరి ఆ చదివిన సంగతులను మా యొక్క హృదయంలో ఉంచుకొని తండ్రి, ఇంకా జ్ఞానమును, బైబిల్ ఉన్నటువంటి ప్రతి మాటను మా యొక్క హృదయంలో ఉంచుకొని జ్ఞానమును పెంపొందించుకోవడానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా బ్రతకడానికి మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో బ్రతిమాలి వేడుకొని వచ్చినాం తండ్రి. ఆమేన్. అందరికీ సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.